హైదరాబాద్ బ్రౌన్ ఫీల్డ్ అయితే అమరావతి గ్రీన్ ఫీల్డ్ అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఢిల్లీలో వరల్డ్ ఫుడ్ ప్రాసెసింగ్ సదస్సులో ఆయన మాట్లాడారు. సాంకేతికతను జోడించడం ద్వారా వ్యవసాయంలో అదనపు ప్రయోజనాలు పొందవచ్చన్నారు చంద్రబాబు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఏపీకి కొత్త పరిజ్ఞానం, ప్రపంచ స్థాయి పరిశ్రమలు తీసుకురావడానికి కృషి చేస్తున్నామన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. ఈరోజు ఇక్కడ నిర్వహించుకోవడం చాలా సంతోషం. ఒక 60-70 కంట్రీస్ సంబంధించి వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ లో పెద్ద పెద్ద కంపెనీలు అన్నీ వచ్చారు. అందరితో డిస్కషన్ జరుగుతున్నాయి. ఇండియాలో ఇప్పటి వరకు మీరు చూస్తే 10% మాత్రం అగ్రో ప్రాసెసింగ్ లో ఉన్నాం, మనం ఫుడ్ ప్రాసెసింగ్ లో ఉన్నాం. 90% యాజ్ ఇట్ ఈజే ఉపయోగించే పరిస్థితి వస్తున్నాం. ఒకప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలు ఏవైతే ఒక రెవల్యూషన్ వచ్చిందో, ఈరోజు అగ్రో ప్రాసెసింగ్ లో కానీ వ్యవసాయంలో కానీ ఈ టెక్నాలజీ పెనిట్రేషన్ జరగాలి, ఒక రెవల్యూషన్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. అందుకే నేను 20 సంవత్సరాల కంటే ముందు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోసం పనిచేశాను. ఈరోజు అగ్రో ప్రాసెసింగ్ కోసం వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞాన విప్లవాన్ని తేవడానికి ప్రయత్నం చేస్తున్నాను. అలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోతూ సీటు మొదలుకొని అన్ని కార్యక్రమాల్లో ఇంటిగ్రేషన్ తీసుకొస్తున్నాం. దానికి ఇది ఒక వేదిక, చాలా సంతోషం. ఈ వేదిక ద్వారా కొన్ని ఎంఓయూలు అవుతున్నాయి. ఈరోజు రేపు ఎల్లుండి మన వాళ్ళు ఉంటారు, కేపీఎంజీ కూడా వర్కౌట్ చేస్తున్నారు. అందరూ కలిసి ఎన్ని ఇండస్ట్రీస్ రాగలిగితే అన్ని ఇండస్ట్రీస్ తీసుకురావడం, ఇది కంటిన్యూగా ప్రమోట్ చేసి లాస్ట్కి ఇది ఒక రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులకు కూడా ఒక హబ్బుగా తయారు కావాల్సిన అవసరం ఉంది. ప్రపంచానికి మొత్తం ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి రావాలి, రైతులు గిట్టుబాటు ధర రావాలి, వినియోగదారుడు కూడా న్యాయం జరగాలి.